విజయవంతం చేయడంలో ముఖ్యంగా మీ అందరి పాత్ర చాలా ఉందన్న సంగతి నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీడియా రంగ అనుబంధ రంగంలో నేను ఉన్నాను కాబట్టి మేము సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుండి అనుకుంటున్నాం సినిమా చాలా బాగా వచ్చిందని. అయితే ఆ టాక్ ఏదైతే ఉందో అది సెన్సార్ బోర్డు సభ్యుల మధ్య మా మధ్య మాత్రమే మిగిలిపోయింది. ఎప్పుడైతే మీడియా వాళ్ళకి మేము రిలీజ్కి ముందు రోజు షో వేసామో ఆ రోజే మా సినిమాకి మంచి హైప్ వచ్చింది. అంతా గంట లోపలనే రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఫోన్లు మీ సినిమా చాలా బాగుందని చెప్పి పొగడ్తలు, రేపు ఖచ్చితంగా మీ సినిమా విజయవంతం అయింది అనేటువంటి ప్రశంసలు వచ్చినాయి. ఖచ్చితంగా దీనికి మూల కారణం మీడియా మిత్రులైనటువంటి మీరే. మరొకసారి హృదయపూర్వకంగా నా తరపున, నా టెర్రర్ టీం తరపున, మా హీరో గారు, డైరెక్టర్ గారు, మా టెక్నీషియన్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుండి ఈరోజు ఇంత విజయవంతంగా థియేటర్లో ఆడుతున్నంత వరకు నాకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించినటువంటి హీరో శ్రీకాంత్ గారు, వారి మిత్రులు చిట్టి గారు, విజయ్ గారు, మా డైరెక్టర్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముస్తాఫ్ అలీ గారు, మా కోడైరెక్టరు, ఈ సినిమా నిర్మాణంలో దర్శకత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి సురేష్ గారు, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, అలాగే చక్కని సంభాషణలో రాసి నిజంగా వారు చెప్పినట్టుగా సినిమా మాత్రమే గుర్తుండిపోయే విధంగా సంభాషణలు రాసినటువంటి మా లక్ష్మీ భూపాల్ గారు, మా రవివర్మ గారు, అద్భుతమైనటువంటి పోలీసు పాత్రలో అటువైపు డీసీపీ ఇన్ఫార్మర్గా, అలాగే ఆ తర్వాత సెకండ్ హాఫ్లో శ్రీకాంత్ గారి అనుయాయుడిగా అద్భుతంగా నటించినటువంటి రవివర్మ గారు, మా సంజయ్ రాయచూర గారు టీవీ వాణిజ్య ప్రకటనలో అద్భుతంగా రాణిస్తూ మా చిత్రంలో ఒక పాత్ర పోషించి మా చిత్రానికి కూడా పేరు తెచ్చినటువంటి సంజయ్ రాయచూర గారు, రాజకీయ పార్టీ కాంగ్రెస్ వేరే రాజకీయ పార్టీ అధిష్టానం గుర్తొస్తుంటారు నాకు. క్షమించాలి, వేరే పార్టీ పొరపాటున వచ్చేసింది. ఎందుకంటే రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తిని కాబట్టి, అంటే చిట్టి గారిని చూస్తుంటే నిజంగా అంటే అద్భుతంగా, అంటే నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా బహుశా ఆ స్థాయి వ్యక్తుల మధ్య సంభాషణ వినుండరు. అదృష్టం నేను విన్నాను, 100% ఆ విధంగానే ఉంటాయి. నాకు అటువంటి అవకాశం కలిగింది కాబట్టి చెప్తున్నాను. సో చిట్టి గారు యాప్ట్గా సరిపోయారు. భవిష్యత్తులో ఎప్పుడైనా వారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్నా కూడా ఈ సినిమాలోనేటువంటి ఆ సన్నివేశాలు మనకు వస్తాయి. అలాగే మా సంతోష్ గారు, నాకు వారి భీమిలీ కబడ్డీ జట్టు చిత్రం చూసినప్పటి నుండి వారి నేను వెంటనే గుర్తుపడతాను. వారి నటన పట్ల నాకు ఆసక్తి ఉన్నది. చాలా చక్కగా మా దాంట్లో మూర్తి పాత్రలో చాలా ఒదిగిపోయారు. అక్కడక్కడ థియేటర్ల దగ్గర మూర్తి గారు అని పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే మా ఆర్ట్ మా సినిమాని వీలంత తక్కువ ఖర్చు పెట్టించి అవసరమైనటువంటి అన్ని హంగులు సమకూర్చినటువంటి మురళీ గారు, మనిషి ఎత్తు తక్కువైనప్పటికీ కూడా మా సినిమాలో మమ్మల్ని పై ఎత్తుకు తీసుకెళ్ళడంలో చాలా సహకరించారు. అలాగే ఠాకూర్ గారు, మేనల్ ఠాకూర్ గారు చాలా గొప్పగా మీరు చూసుంటారు ప్లాస్టిక్ సెట్ పాత్రలో ఒదిగిపోయారు. చాలా అద్భుతంగా వారు థియేటర్ ఆర్టిస్ట్ అనుకుంటాను. వారి యొక్క ఆ అనుభవం అద్భుతంగా మాకు పనికొచ్చింది. అలాగే వీరే కాకుండా ఈ చిత్ర నిర్మాణంలో సహకరించినటువంటి చాలామంది వ్యక్తులు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినప్పటికీ కూడా, ముఖ్యంగా దర్శకత్వ శాఖలో ఉన్నటువంటి వంశీ నారగాని, అలాగే మోహను, ప్రశాంతు, అలాగే తపస్వి, వాసు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా సినిమా ప్రారంభం నుండి కూడా ఈ సినిమాని చాలా చక్కగా ముందుండి నడిపించారు. సినిమా రిలీజ్ అయినప్పుడు, షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇది ఒక అండర్డాగ్లాగా జరిగింది. శ్రీకాంత్ గారు మిగతా ఇంతకుముందు వచ్చిన సినిమాలాగే ఒక సినిమా వస్తుంది, వస్తుందిలే, వెళ్ళిపోతుందిలే అనుకున్న చాలామందికి, శ్రీకాంత్ గారే స్వయంగా ఆయన చెప్పినట్టు రివ్యూలు కూడా రాయడానికి ఇబ్బంది పడిన పరిస్థితుల్లో, పాత్రికేయ మిత్రులు కూడా ఉన్నప్పుడు పరిస్థితుల్లో ఒక టెర్రర్ సినిమాని చాలా నాళ్ళకి శ్రీకాంత్ గారి సినిమా దొరికిందని పండుగ చేసుకుంటూ వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ, మా శ్రీకాంత్ గారు శ్రేయభిలాషులుగా ఫీల్ అవుతూ
అద్భుతమైన రివ్యూలు రాశారు. సో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా కాలం తర్వాత నాకు కూడా ఎప్పుడో చందమామ ఆ తర్వాత అలా మొదలైంది అలా కొన్ని కొన్ని సినిమాలు తప్పితే ఈ మధ్య చెప్పుకోవడానికి ఒక సినిమా లేదు. చాలా సినిమాలు రాసిన దాదాపు 50 పైన రాశాను. మళ్ళీ టెర్రర్ సినిమాతో ఒక రైటర్గా అండ్ డైలాగ్స్ గురించి కానీ మేము చేసిన మా ప్రయత్నాన్ని అన్నింటినీ ఆదరించి పనిగట్టుకుని మళ్ళీ నాకు ఇంకో హిట్ వచ్చింది అని గర్వంగా చెప్పుకుంటున్నా మిత్రులకి, వచ్చిందని ప్రపంచాన్ని తెలియజేస్తున్న మీడియా వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా హీరో గారికి, ఇలాంటి సినిమాని అద్భుతంగా సాహసోపేతంగా నిర్మించిన మా ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, నన్ను నమ్మి కంటిన్యూగా నాతో జర్నీ చేస్తూ చేయిస్తున్న మా దర్శకులు సతీష్ కాశెట్టి గారికి, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందర్భం, అంటే టెర్రర్ సూపర్ హిట్ అనే మంచి హిట్ అనే ఒక మంచి విషయం కరెక్ట్గా శ్రీకాంత్ అన్నయ్య 25వ సంవత్సరాన్ని రావటం ది అమేజింగ్. అసలు కరెక్ట్ కోయిన్సిడెన్స్. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఆ విషయం మీద, చాలా 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 ఆనందంగా ఉంది. ఏజ్ 25 ఇయర్స్ అని అన్నాను కానీ ఏమీ అనలేదు కదా, అదే బేసిక్గా. సో అది ఫస్ట్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇలాంటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేసిన సతీష్ సార్కి అది యూనో నిజంగా కార్యరూపం దాల్చడానికి ముందుకొచ్చిన మస్తాన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను యూనో ఈ టీమ్కి ఇక్కడికి తీసుకొచ్చినందుకు. చాలా రోజుల తర్వాత నేను వెనిలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 10 ఏళ్ళు అయిందండి. 10 ఏళ్ళలో విలన్గానే ఎక్కువ తెలుసు జనాలకి, ఎందుకంటే నేను విలన్గా చేసిన సినిమాలు చాలా హిట్ అయినాయి ఒక 5 సినిమాల దాకా మెయిన్గా. అయితే ఒక మంచి పాత్రలో, అంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ ఒక మంచివాడు కానీ ఒక పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాత్రలో ఈరోజు ఈ టెర్రర్లో నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది. బయట ఆల్మోస్ట్ ఒక 3 డేస్ నుంచి ఇదే జరుగుతుందన్నమాట, చాలా బాగా చేశారు, లేకపోతే అరే పాజిటివ్ కూడా చేయొచ్చు, అరే పోలీసులో బాగున్నారు అని కంటిన్యూస్గా ఐఎమ్ వెరీ, నా ఆనందానికి అవధులు అంతులు ఏం లేవు ఇప్పుడు. ఐ మీన్ దెర్ ఇస్ నో బౌండరీస్ ఫర్ మై హ్యాపీనెస్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది హోల్ టీమ్. లక్ష్మీ భూపాల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. బోల్డ్ అంత సినిమా అనుకుంటుంది. విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా ఫర్ ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ సార్, మస్తాన్ సార్, ముజే ఇతని బడీ అపార్చునిటీ ది. సారీ లాంగ్వేజ్ సే థోడా సా కమ్జోర్ హూ మే జీ. మే హిందీ టెలివిజన్ సే హూ. ఆర్ బహుత్ పహలే ఏక తెలుగు ఫిల్మ్ కీ థీ పల్లకిలో పెళ్లి కుదురు, జో లోగ్ భూల్ భీ గయే హోంగే. లేకిన్ ఉస్కే బాద్ మేరా ఇతనా బడా కమ్బ్యాక్ టెర్రర్ కే సాథ్ ఆర్ ఏక సూపర్ హిట్ ఫిల్మ్ కే సాథ్ మేరా నామ్ జుడా హై, ఉస్కే లియే మే తహే దిల్ సే శుక్రియా అదా కర్తా హూ సతీష్ సార్ కా ఆర్ శ్రీకాంత్ సార్ కా, మస్తాన్ సార్ కా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే మైటీ స్టార్ మా శ్రీకాంత్ గారు 25వ సంవత్సరం, అంటే ఆయన ఇప్పుడే చెప్పారు నా జన్మదిన శుభాకాంక్షలను కనకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చింది 25వ సంవత్సరం అని. 117 సినిమాలు చేసిన హీరోగా ఆయనకి నటన గురించి చెప్పకర్లా. ఆ సినిమాలన్నీ కలబోసి దీంట్లో అద్భుతమైన నటన కనిపించిన శ్రీకాంత్ గారికి మా ధన్యవాదాలు. అలాగే దీంట్లో నేను మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ శుక్ల, ఢిల్లీ నుంచి వచ్చిన, చాలా బాగా చేయించారు ఆయన. అందులో సీనియర్ ఆర్టిస్ట్ కోటా శ్రీనివాస గారితో చేయటం అంటే నాట్ ఎ జోక్. ఆయన హోమ్ మినిస్టర్, ఆయన పక్కన చేసే అవకాశం కలిగినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ఈ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం మస్తాన్ గారు, డైనమిక్ డాషింగ్ షేక్ మస్తాన్ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ సినిమా చేయడానికి ముందుకు రావడానికి కూడా చాలా సాహసం ఉండాలి, ఎందుకంటే జనరల్గా సినిమాల్లో ఒక 5 సాంగ్లు, 5 ఫైట్లు, రొమాన్స్ ఇట్లాంటి సీన్లన్నీ ఉంటాయి, దీంట్లో సాంగులు ఉండవు. అద్భుతంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు టెన్షన్తో చూసే టెర్రర్ ఫిల్మ్ ఇది. దీన్ని మలిచిన సతీష్ కాశెట్టి గారికి, ఇందులో అద్భుతమైన డైలాగులు రాసిన లక్ష్మీ భూపాల్ గారికి, హోల్ యూనిట్కి ఈ సక్సెస్ మీట్లో నాకు అయ్యే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హెల్ప్ వాస్ దేర్ యాక్చువల్లీ, ద హోల్ మీడియా హెల్ప్ అస్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ఇట్. థ్యాంక్స్ అలాట్, గాడ్ బ్లెస్. ఈ టెర్రర్ చిత్రం ఇంత సక్సెస్ఫుల్ అవడం చాలా అవసరం.
ఎందుకంటే నాకు తెలుసు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక మంత్ మొదలైనప్పుడు అందరూ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ ఇలాంటి సినిమాలు అన్నీ బాగా డౌన్లోడ్ చేసుకొని ఒక 20 రోజులు మొత్తం చూసేసి మిగతా 10 రోజులు తెలుగు సినిమా ఇట్లా ఎందుకు లేదని బాగా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందులో మొన్నటిదాకా నేను ఒకడిని. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ చిత్రంతో పనిచేస్తున్నానో అప్పటి నుంచి నాకు ఐ గాట్ దాట్ రెస్పెక్ట్ బ్యాక్ ఫర్ తెలుగు సినిమా. సతీష్ గారు, శ్రీకాంత్ గారు, మస్తాన్ గారు, లక్ష్మీ గోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు చిత్రం యొక్క స్థాయిని మీరు మళ్ళీ పెంచారు. దట్ ఈస్ ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్. అండ్ ఎంతో మా ఆనంద్ గారు చెప్పినట్టు ఎంతో న్యూ ఏజ్ రైటర్స్కి ఇది ఒక గొప్ప బూన్ ఇది. అండ్ బయట సమాజంలో అందరూ ఇప్పుడు దేశభక్తి గురించి బాగా చర్చించుకుంటున్నారు, కానీ నిజమైన దేశభక్తుడు ఎవరంటే ఇట్లాంటి గవర్నమెంట్స్ని ప్రశ్నించేవాడు. అండ్ ఈ చిత్రంలో ఆ క్యారెక్టరైజేషన్ కూడా అంత బాగా సిస్టమ్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి సినిమాలో పనిచేయడం ఇట్స్ అ గ్రేట్ ఆనర్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ సతీష్ గారికి, మా ప్రొడ్యూసర్ మస్తాన్ గారికి, మరియు మా రైటర్ లక్ష్మీ గోపాల్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. అలాగే ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. థ్యాంక్ యూ అండి. అయినా మైకులు పట్టుకొని అమ్మకు థ్యాంక్ యూ, నాన్నకు థ్యాంక్ యూ, కుక్కకు థ్యాంక్ యూ, ఫ్రెండ్కి థ్యాంక్ యూ, మీడియాకి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటారు. ఆడియన్స్ కూర్చున్న వాళ్ళు టీవీ ముందు, దాంట్లో నేను ఒకడిని, నవ్వేవాడిని. ఏంటి ఏమి చూస్తారు దీంట్లో, మైకులు పట్టుకుంటారు, థ్యాంక్ యూలు చెప్తూ పోతుంటారు. ఈరోజు ఇక్కడ నిలబడి మీ ముందు ఐ నో వై ఎవ్రీబడీ సే దాట్ ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంతమంది నీ మైక్ చేతికి ఇవ్వగానే ప్రతి ఒక్కరి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నారు. ఐ నో లిటిల్ బిట్, బట్ ఇంత ఓవర్వెల్మింగ్ ఉంటుంది, ఇంత థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం వస్తుంది అని తెలీదు. సో యూ విల్ హ్యావ్ టు హ్యావ్ లిటిల్ పేషెన్స్ విత్ మీ బికాజ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హోల్ లాట్ ఆఫ్ పీపుల్. టైం ఉంది కదా. థ్యాంక్ యూ. ఐల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఈ సినిమా గారికి ఒకటే సిట్టింగ్లో కథ చెప్పగానే ఒప్పుకొని ఈ సినిమా చేద్దామని చెప్పినందుకు, నా మీద నమ్మి ఒకటి పక్కన పెట్టేది ఉంటే, వాయి కనెక్టెడ్ అని నేను అర్థం చేసుకున్నాను ఏంటంటే, హీజ్ అ దేశభక్తుడు అండి, పెద్ద దేశభక్తుడు తను. ఆ దేశభక్తి అతని పేర్లోనే తెలిసిపోతుంది, అఖండ భారత్ క్రియేషన్స్ అని పెట్టడం. దాంట్లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ నుంచి మాట్లాడాను, నాకెంత రెస్పెక్ట్ ఉందో పోలీస్ అండ్ ఆర్మీకి, తనకంత రెస్పెక్ట్ ఉంది. అందుకొరకు మేము ఇమీడియట్లీ కనెక్ట్ అయిపోయాము. అందుగురించి అతను సినిమా చేశాడు. ఎక్కడ కష్టం కలగకుండా, బాధ కలగకుండా ప్రొడక్షన్ చేశారు. ఏ రోజు సెట్కి వచ్చి ఏదో ఒక క్వశ్చన్ అడగలేదు, ఏం చేయలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ ప్రే యూ గెట్ బ్యాక్ ఆల్ ద మనీ అండ్ మోర్, దట్స్ వాట్ ఐ విష్. నెక్స్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారి గురించి, యాక్టింగ్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాము. ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఈ సినిమాతో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ making this film with me, agreeing to do this, to be part of it, and thank you and congratulations. ee cinema ki dialogue rasepudu naku rasenduko Gopal, dan tarvata idi production modalu pettinappudu Hari, producing iskochindi ma Hari, so Hari ki first thank you cheppali. So order miss ayyanu, but still I am there because he looked after the production. Dan tarvata na team, starting with Suresh as my co-director, Prashant, వంశీ, మోహన్, తపస్వి, వాసు, యశ్వంత్, వీళ్ళందరి హెల్ప్ లేకుండేది ఉంటే ఐ వుంట్ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. ద క్రెడిట్ గోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడీ ఇన్ మై టీమ్. దే వర్ దేర్, అందుకొరికి ఈ సినిమా చేయగలిగాను నేను. వీళ్ళందరూ సహాయం చేయకపోయేది ఉంటే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. సినిమా అయిపోయిందండి. ఎడిటర్ అండి బోల్రెడ్డి గారికి కూడా థ్యాంక్ యూ. ఈ సినిమా అయిపోయింది, మేము చూసాము, బాగుంది అనిపించింది. తెలుసు, ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఈ సినిమా ఆదరిస్తారు, బాగుందని చెప్తారు అని అనుకున్నాను. కానీ మీ అందరికీ ఎవరికి తెలియదు, మీ ఆ రోజు ప్రెస్ వాళ్ళు చూసేప్పుడు, సినిమా చూసేప్పుడు నేను అక్కడికి 4:00 వచ్చాను.
వచ్చి ప్రసాద్ ల్యాబ్లో చెట్టు కింద కూర్చున్నాను. ప్రెస్ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎగ్జామ్ రాసేప్పుడు ఉంటుంది చూడండి రిజల్ట్ వస్తుందని చెప్పి కూర్చుంటారు చూడండి. అలా కూర్చున్నాను బయట నేను 4 o'clock. ఈ ప్రెస్ వాళ్ళు నా హిస్టరీ మారుస్తారు ఇప్పుడు, ఏం చేస్తారు అని వెయిట్ చేశానండి. కదలలేదు నేను. ఐ డెంట్ ఈవెన్ డ్రింక్ వాటర్. ఐ వాజ్ జస్ట్ వాకింగ్ అప్ అండ్ డౌన్. లేదు చెట్టు కింద కూర్చున్నాను. ఇంటర్వెల్ అయింది, ఎవరు బయటికి రావట్లా. ఏంటి అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏమన్నా చూస్తున్నారా లేకపోతే ఉన్నారా లేదా, భయం వేసింది నాకు నిజంగా. 6 o'clock సినిమా అయిపోతుందనే టైంలో పైకి వచ్చాను. థియేటర్ నుంచి ఎవరు బయటికి రాలా. ఒక్క మనిషి వచ్చాడు, సెకండ్ వచ్చారు, బాగుంది సార్ అన్నారు. కొంతమంది దాన్ని గుర్తుపట్టలేదు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు. దాని దాని తర్వాత రావడం. ఇన్ 2 minutes ద సక్సెస్ వాజ్ డిక్లేర్డ్ అండ్ ఇట్ వెంట్ లైక్ ఎ వైల్డ్ ఫైర్ త్రూ అవుట్. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ మీడియా హ్యాస్ ద బిగ్గెస్ట్ పవర్, హైయెస్ట్ పవర్ అండ్ యూ ప్రూవ్డ్ ఇట్ అండ్ యూ used it for us, you gave it for us. Thank you so very much from the bottom of my heart. I promise I will live up to it in my all my life. Thank you so much. I am very emotional about it. Thank you so much. Hiti theaters ki iskelin tarata prekshakulu inta baaga adarichi, I mean okkaru kuda negative talk ledandi. Ee success, ee appreciation is coming without any grudge. Nobody is saying vidiki enduku ochindi en success ani, nothing, there is no negativity. Sir, mee andaru deserve chestaru. Srikant gar, the best part about this is everybody is positive about Srikant garu, everybody is positive about Mastan garu, everybody is positive about me, everybody is positive about everybody. Inta positivity ki inta bunch talk ochinanduku, it is just spiraled all over the US nunchi calls ostune, maa daggariki eppudu ostundi cinema, inta baagundi, andaru maatladutunnaru, andaru range ki teesukopoyina meeru ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్వంచుతాను. ధన్యవాదాలు చెప్తున్నానండి. ప్రైజెస్ దర్ లాట్ ఆఫ్ హెల్ప్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దట్స్ వై ఐమ్ ఏబుల్ టు స్టాండ్ హియర్. మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ హూ స్టూడ్ మై టఫ్ టైమ్స్, ఎస్పెషలీ మై వైఫ్, మై డాటర్, ఇఫ్ దే వేర్ నాట్ దేర్ ఐ వుంట్ హ్యావ్ బీన్ హియర్ స్టాండింగ్. Right now they are not here, they are in US. This cinema release ayye mundu my missus was supposed to go to US. Suddenly Sri Mastan gar chepparu cinema 4th ku release aitundani. 17th ku telisindi thana ticket, 18th ku undindi. Nen ticket cancel chesukuntanu, nen untanu, I want to be here. I said oddamannu vello annanu. Enduku nen 10 days tarvata velthanu, release ayin tarvata velthanu andi. I said please go annanu, pampichesanu. Ninna phone chesi she was crying and then she was angry, shouting, I was not there with that success, you are there. And so I told her one thing. Naaku bayam esindha ma anduko nenu bommananu. Endukante kalavarame modalu kuda chese appudu aa confidence undindi, aa santosham undindi, cinema hit avutundi, baa untundani. But aa cinema anta success choodla. Malli ee cinema vachin tarvata anta success choodakapothe tanu baadha padutundani cheppesi aa baadhanu nenu tattukolenu cheppesi tanni US pampichesanu. ఈరోజు ఐ మిస్ హర్. ఐ టోల్డ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై వైఫ్, మై డాటర్, మై ఫ్రెండ్స్, వెరీ వెరీ డియర్ ఫ్రెండ్స్, ఆల్ దీస్ పీపుల్, దిస్ దిస్ సిటీ ఇస్ సిట్టింగ్ హియర్. వీరు కష్టపడ్డారండి దీని మీద. వీరు లేకుంటే నేను లేనండి. ఐ ఓ టు ఆల్ మై ఫ్రెండ్స్ హు ఆర్ నాట్ హియర్, ఐ వోంట్ బి స్టాండింగ్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. Especially meeku again, I'm very grateful to you for starting that spark. Spark vastune manta ostundi, aa spark me chesaru, dantarada manta peripothundi wildfire laga. I thank all my co-stars, I thank all my technicians. If I miss somebody, I'm sorry. I'm in an emotional way, I can't, I'm sorry for that. Thank you very much. నా పీపుల్స్ ఎన్కౌంటర్ ఉషాకిరణ్ మూవీస్ రిలీజ్ అవ్వడం, దాంట్లో నక్సలైట్ లీడర్గా చేయడం, అదే 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా చేయడం చాలా గొప్ప థ్రిల్లింగ్గా ఉంది నాకు. అది నక్సలైట్ బ్యాక్గ్రౌండ్, ఇది టెర్రరిస్టుల బ్యాక్గ్రౌండ్. సో వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే 25 ఇయర్స్ నన్ను భరించినందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే చెప్పాను, ఈరోజు నాకు 25 ఇయర్స్ వచ్చింది
25 years old man nenu. So young man anukopan 25 years old antaru kada general ga anta so happy andi 25 years journey naaku chaala santoshanga undi ee 25 years sandarbhanga gosar kalustunna nenu press people ki separate ga nenu kalustanu 100% that is different ee situation veru ee roju terror success meet ki vacham ikkadiki so ఇది ద ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఫస్ట్ సతీష్ కాశెట్టి గారు అండ్ మస్తాన్ గారు ఇద్దరు లేకపోతే ఈ సినిమా లేదు ఎప్పుడు హిట్ వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను చాలా సినిమాలు ఈ మధ్య బాగా డిసప్పాయింట్ చేసినాయి నేనే ఏ సినిమా చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నాను ఏ టైప్ ఆఫ్ ఎక్కించాలి ఈ సినిమా హిట్ కొట్టాలంటే నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను నాకు కరెక్ట్గా ఇది కూడా అసలు కమర్షియల్గా ఎలా ఉంటుందో అనేది కూడా నేను నాకు భయపడతానే ఉన్నాను ఈ సినిమా చేసినప్పుడల్లా ఎందుకంటే ఇది ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి టార్గెట్ అవుతుంది ఈ సినిమా అని బట్ సినిమా వచ్చేసిన తర్వాత అంతకుముందు చాలా మస్తాన్ గారు చెప్పినట్టు అంతకుముందు రెండు మూడు షోలు చేసాం మా ఫ్యామిలీ మెంబర్స్కి షో చేసాం తర్వాత ఫ్రెండ్స్కి షో చేసాం వాళ్ళ లోపలే ఉండిపోయింది చాలా బాగుంది అంటున్నారు కానీ బయట ఎవరు చెప్తారు మేము అనుకుంటున్నాం చాలా బాగుందంటే బిజినెస్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి అలా అనుకున్న టైంలో మంచి సినిమా చేసాం నాకు తృప్తి ఉంది మస్తాన్ గారు కూడా ఏం పర్లేదండి మనం చాలా మంచి సినిమా చేసాం రిలీజ్ ప్రాబ్లం వచ్చండి బయర్స్ ఎంతవరకు వస్తారు ఏం పర్లేదు సార్ ఓన్ రిలీజ్ చేసేద్దాం అంత గట్స్తో ఈ మధ్యకాలంలో వితౌట్ ఫైనాన్స్ తీసుకొని వితౌట్ ఫైనాన్స్తో చేసిన సినిమా ఈ టెర్రర్ నిజంగా ఆయన గట్స్కి హ్యాట్స్ ఆఫ్ ఆయన ఒక నమ్మకంతో ఈ సినిమా చేశారు అదే నమ్మకాన్ని డైరెక్టర్ గారు నిలబెట్టారు అందరు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో చాలా గొప్పగా నటించారు ప్రతి ఒక్క పేరు పేరున ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ప్రాణం పెట్టి చేశారు అందరికంటే ఈ అంత ఓకే వీళ్ళందరూ అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే నా లైఫ్లో మర్చిపోయాను ఈరోజు నిజంగా రిలీజ్ ముందు రోజు వరకు ఈ సినిమా ఏం లేదు ఏదో వస్తుంది రిలీజ్ అవుతుందేమోలే చూద్దాంలే అవుతుందో లేదో అనుకున్న సందర్భాలు కూడా చాలామందికి ఉన్నట్టున్నాయి బట్ ఎప్పుడైతే మీరు మీ ప్రెస్ పీపుల్ చూశారో ఆ రోజు నిజంగా ఒక్కసారి ఆటోమోబైల్లాగా పెళ్ళింది టెర్రర్ అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను ఎందుకంటే నేను ముందు రోజు వరకు నేను ఊళ్ళో లేను 5 డేస్ నేను ఊళ్ళో లేను రిలీజ్ అని తెలుసు నాకు ఎందుకంటే యాక్చువల్గా 4th రిలీజ్ అనుకుని ఎక్స్పెక్ట్ చేసింది నా వేరే షెడ్యూల్స్తో నేను లేకపోవడం ఆ రోజే రావడం అడావుడిగా మీ ప్రెస్ పీపుల్ చూస్తున్నారు నేను కూడా ఉండాలి అదా అయ్యే టైంకి అని చెప్పేసి నేను అడావుడిగా నేనే షిరిడి నుంచి కారు డ్రైవ్ చేసుకుని అడావుడిగా రావడం కూడా జరిగింది నేను రాగానే ఒక్కసారి ఈ ఎందుకంటే ఆ ప్రెస్ పీపుల్ వాళ్ళు నిజంగా అంత వాళ్ళు ఎలా ఉందో అలా చెప్తారు వాళ్ళ గురించి వాళ్ళ దాని గురించి వెయిట్ చేసిన సందర్భంలో వాళ్ళు వచ్చి శ్రీకాంత్ చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ టైప్లో వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ నిజంగా ఒక గంటలో ఎక్కడికో వెళ్ళిపోయింది నాకు వైజాగ్ నుంచి ఫోన్ చేశారు విజయవాడ నుంచి ఫోన్ చేశారు చాలా థ్యాంక్స్ కంగ్రాచులేషన్స్ అని రామ్ సత్నాన్ని కింద నుంచి పైకి వచ్చేసి చాలా బాగుంది అంటారు కదా సినిమా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి అప్రిషియేట్ చేస్తారంటే ఆ రోజే అనుకున్నాను డెఫినెట్గా ఈ సినిమా మనకి చాలా మంచి హిట్ అవుతుంది మీ సపోర్ట్ నేను మాత్రం డెఫినెట్గా ఈ సినిమా అంటే మీరు తలుచుకుంటే ఏదన్నా సరే డెఫినెట్గా మంచి సినిమాని ముందుకు తీసుకెళ్ళాలని నేను నాకు ఇప్పుడే అర్థమైంది ఒక పబ్లిసిటీ అనేది డబ్బులు పెట్టే పబ్లిసిటీ కాదు మీరు చేసిన పబ్లిసిటీనే ఈ సినిమా ఈరోజు ఇంతవరకు వచ్చింది ఎందుకంటే రివ్యూస్ కానీ మీరు చేసిన పబ్లిసిటీ కానీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్కి డబ్బులు ఖర్చు ఎక్కువ కూడా అవ్వకుండానే అయిపోయింది పబ్లిసిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఆడియన్స్లోకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చిన రెస్పాన్స్ నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే థియేటర్లో కూడా చూడడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ లేని చిన్న చిన్న పృథ్వీ డైలాగ్స్ కూడా అక్కడ ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశానని నాకు తృప్తి ఉంది కలెక్షన్స్ కూడా చాలా స్టడీగా ఉన్నాయి మేము మొన్నటి వరకు భయపడతానే ఉన్నాం ఎందుకంటే కొన్ని థియేటర్స్ ప్రాబ్లం అయినాయి అందరికీ తెలిసిందే విషయం ఫస్ట్ రోజు ఒక్క మల్టీప్లెక్స్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు హైదరాబాద్లో సో ఈ రోజుకి 5 మల్టీప్లెక్స్లు మళ్ళీ వాళ్ళు వేయడం ఈ సినిమా సక్సెస్ చూసిన తర్వాత వేయడం అనేది చాలా సంతోషం ఓకే ఆ సిచ్యువేషన్ అది డిస్ట్రిబ్యూటర్లకి ప్రొడ్యూసర్లకి వాళ్ళకి సంబంధించింది కాబట్టి మేము చెప్పి సో ఆ సిచ్యువేషన్ అటువంటిది కాబట్టి మనం కూడా ఏం చేయలేని పరిస్థితి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత సక్సెస్ ఇచ్చిన చాలా రోజుల తర్వాత 25 సంవత్సరాల తర్వాత నాకు ఫస్ట్ సినిమా ఎంత నేను ఈగర్లీ వెయిట్ చేశానో అలాగే ఫెయిల్యూర్స్ తర్వాత ఒక సక్సెస్ కోసం నేను ఈ టెర్రర్ సినిమా నేను అంత వెయిట్ చేశాను అది అందించిన ప్రేక్షకులందరికీ మీ అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను
అలాగే మా రైటర్ లక్ష్మీ భూపాల్, అలాగే సాయి కార్తీక్, వీళ్ళందరూ కూడా బ్యాక్ బోన్గా ఈ సినిమాకి నిలిచి మంచి సక్సెస్ ఇచ్చారు. సో ఇక ముందు ఇక నాకు ఒక రకంగా అయితే టెర్రర్ సినిమా కొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచింది అనుకుంటున్నాను. ఇష్టం వచ్చిన సినిమాలు చేయకుండా చాలా జాగ్రత్తగా చేయరా, మంచి మంచి ఇది వస్తుంది అని చెప్పేసి డెఫినెట్గా 25 సంవత్సరాల తర్వాత నేను ఒక డిసిషన్ తీసుకుంటున్నాను ఏంటంటే మంచి సినిమాలు చేద్దాం, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మేమంతా ఒక రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడో మస్తాను కలిసి వెళ్ళాలి, అంటే ఒక టూర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం సరదాగా అందరం కలిసి, యూనిట్ అందరం ఒక అప్ టు వైజాగ్ వరకు సరదాగా వెళ్ళి వాళ్ళతో సక్సెస్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.